హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐకెచ్ మీడియా. నేను మీ కార్తీక్. సో లవ్వాట ఫిలింలో భాగంగా ఇవాళ మనతో గోల్డ్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి సో ఫిలిం ఎలా ఉండబోతుంది, ఏంటి ఆయన రోల్, ఎంతవరకు ఎలా ఉంది, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నింటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్కారం సార్. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ. గోల్డ్ రెడ్డి అని ఒక పేరు, సో ఎలా పేరు వచ్చింది? ఎలా అంటే ఇండస్ట్రీ అంటేనే ఒక స్పెషల్ అండి. ఒక హీరోయిన్ ఏంటంటే ఒక స్పెషల్గా ఒక డ్రెస్సింగ్ వేసుకొస్తే ఒక హీరోయిన్ వావ్ అంటే అంటే మనకు ముందు డ్రెస్సింగ్తోనే వస్తుంది. అలాగే హిందీలో కూడా ఒక యాక్టర్ ఉన్నాడు డ్రెస్సింగ్తో ఫేమస్, అలాగే మా మిస్సెస్ మీరు స్పెషల్గా ఉండాలి అలా అంటుంటే నేను కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి. ఇండస్ట్రీలో స్పెషల్గా ఉంటే రాణించగలం, అంటే కామన్గా వచ్చేస్తే కామన్గా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం ప్రతి ఒక్కరి కన్ను మనమే పడితేనే నెక్స్ట్. అలాగే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, అప్పుడు నలుగురు చూశారు, ఒక ఇద్దరు మీకు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాను సార్ మా సినిమాలో అని చెప్పి అప్పుడే ఇద్దరు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం. ఎస్ సార్. ఎస్. నాకు డౌట్, యాక్చువల్లీ ఇది రియల్ గోల్డేనా? నాకు ఒకటి కావాలి. రియల్ గోల్డే కానీ నేను ఇవ్వలేను సార్, ఇది ఇస్తే నాకు బరువు తగ్గిపోద్ది. సో లవ్వాట ఎలా ఉండబోద్ది? లవ్వాట అంటే మామూలుగా అంటే ఇప్పుడు సినిమాతో స్టార్ట్ అవుతుంది, అందులో మరి మా గాంధీ గారు ఆర్కే గాంధీ గారు డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రేమ పిక్చర్ మూవీలో చేశాను ఆయన ద్వారా. ఆ సినిమాలో ఏంటంటే ఇంతకు ఇప్పుడు చాలామంది మనం ఏదైనా ఆఫీసులకు వెళ్తే నువ్వేం చేసావమ్మా ఎన్ని చేసావు అంటారు. ఇప్పుడు చిరంజీవి గారు ఒక పేరు చెప్తారు, డైరెక్టర్ గారు పేరు, అలాగే బాలకృష్ణ నిలబెట్టిన వాళ్ళు పేరు చెప్తారు. అలాగని ఫస్ట్ నేను పేరు చెప్పేది ఆర్కే గాంధీ గారు పేరు చెప్తాను. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో రాగానే అప్పుడు ఫేస్బుక్లో నేను ఫోటో చూస్తాను, ఇలాగ డైరెక్టర్గా ఒక సినిమా చేయబోతున్నాను చెప్పి వచ్చింది మెసేజ్. నేను వెంటనే కాల్ చేస్తాను, సార్ నా పేరు గోల్డ్ రెడ్డి అండి. అప్పుడు చెప్పాలంటే ఇంత పెద్ద ఉంగరాలు ఇన్ని చైన్స్ చేయలేదు నేను, తక్కువ వేసాను. ఓహో అలా అయితే రామ్మా, ఇలాగ మరి కోలారులో జరుగుతుంది షూటింగు, మరి రాగలమంటే సార్ ఎక్కడికైనా వస్తాను సార్ నేను చెప్పి వెళ్ళాను. కానీ వెళ్ళగానే నిజంగా క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు సుమన్ గారితోటి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చెప్పే సుమన్ గారితో ఆ క్యారెక్టర్ ఎవరు కూడా చేసి ఉండరేమో. ఒక 100 కోట్లు ప్రాజెక్ట్గా ఆ ప్రాజెక్ట్కి నేనే అధిపతి, సుమన్ గారితో వెళ్ళి మాట్లాడటం నిజంగా అది చాలా అంటే చాలా నిజంగా. అలాగా నాకు ఆర్కే గాంధీ గారు చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని నిజంగా 100 కళ్ళెట్టి చూస్తున్నాను నేను. మీ రోల్ ఎంతవరకు ఎలా ఉండబోదు? నా రోల్ చిన్న రోలే అందులో అయితే, కానీ ఎక్సలెంట్. అలా ఫోటో ఫ్రేమ్కే అందం వస్తుంది అనమాట ఒక రకంగా. ఆ ఫ్రేమ్ సుమన్ గారితో కలిసి చేయటం అందం వస్తుంది. అలాగే ఇప్పుడు లవ్ వాటర్లో బెనర్జీ గారి తమ్ముడిగా క్యారెక్టర్గా నాకు ఇస్తున్నారు. సార్ సార్ నాకు ఫోన్ చేసి ఆ గోల్డ్ రెడ్డి నీకు ఒక మంచి క్యారెక్టర్ సెట్ చేశాను, బెనర్జీ గారి తమ్ముడిగా చేస్తున్నాను నేను, చాలా బాగుంటావు ఇందులోను, ఇందులో కొంచెం ఫుల్ లెంత్ రోల్ ఇస్తున్నాను నీకు అని చెప్పి అంటాం. అసలు నాకు చాలా ఆనందంగా అంటే ఒకప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వండి నేను, ఇప్పుడు నాకు ఫోన్ చేసి గోల్డ్ రెడ్డి ఈ మధ్య నువ్వు చాలా చేస్తున్నావు. అలాగే ఇప్పుడు గాడ్ ఫాదర్లో చిరంజీవి గారి సినిమాలో చేశాను, గోల్డ్ శేషాద్రి పేరు, వైజాగ్ ఎమ్మెల్యే కింద చూపించారు నన్ను సినిమాలో. ఇప్పుడు ఎస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒక అంటే ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే పేరు అయితే టైం గుర్తులేదు, ఆయన కూడా గోల్డ్ ఇస్తూ తిరుగుతారంట. అలాగే ఇప్పుడు చాలామంది ఇప్పుడు చిరంజీవి సినిమాకి అందరూ ఎమ్మెల్యేలు ఎక్కువ బాగా ఎక్కువ వైట్ అండ్ వైట్ అందరూ. కానీ ఏంటి స్పెషల్ కావాలి కెమెరాకి, అంటే డైరెక్టర్ కూడా నేను ఇన్ని వేసుకున్నా సరే తీయమని అనలేదు కెమెరామెన్ కానీ, తీయమని కాబట్టి ఏమి అనలేదు నన్ను. అంటే ఏంటి వాళ్ళు కూడా కొద్దని కోరుకుంటారు సినిమా. ఇప్పుడు ఒక విలన్ ఉన్నాడు అంతే కదా, ఇప్పుడు పెద్ద పెద్ద విలన్లు పెట్టుకుని లక్షలు ఇచ్చి చేస్తుంటారు. ఇది మా ఇంట్లో కొంచెం చిన్న విలన్, నన్ను కూడా కొంచెం ప్రోత్సహించండి ఇండస్ట్రీ వాళ్ళు, మీరు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను ప్లీజ్. అంటే ఇంత నేను గొప్పని క్యారెక్టర్ అని కాదు, మీరు ఆఖరి ఇంట్లో పనుడు క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, అలాంటి చేశాను కూడాను. ఇప్పుడు చాలా ఇప్పుడు ఓటీటీ మూవీలో మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను, మినిమం ఒక మధ్యలో ఒక 20 సినిమాలు రిలీజ్ అవ్వాల్సినవి కూడా ఉన్నాయి నాయి. ఎస్. కనిపించాలి అంటే చాలా కష్టపడతాం, సో ఆ ఛాన్స్ ఐ థింక్ వస్తుంది కూడా. సో ఎలా ఫీల్ అవుతుంది? వస్తుందండి, చాలా ఆనందం. మరి ఇప్పుడు నాకు ఒకటే ఇప్పుడు కోరిక ఉంది, ఎందుకంటే గణపతి సెంటర్లో ఒకప్పుడు నేను గణపతి సెంటర్లో ఒక 1 సంవత్సరం క్రితం వచ్చా. అలాగే మీలాంటి ఫ్రెండ్ ఏం చేశారంటే ఒకప్పుడు ఇక్కడికి అప్పారావు గారేంటి ఆది గారేంటి హీరోలు డైరెక్టర్లు వస్తుందని చెప్పేవారు, చెప్పాడు 1 సంవత్సరం క్రితమే. అదే ఇప్పుడు నేను వెళ్తే అదే గణపతి సెంటర్లో నడుచుకుంటే వెళ్తే గోల్డ్ రెడ్డి గారు గోల్డ్ రెడ్డి గోల్డ్ రెడ్డి అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. అంటే ఒక 1 ఇయర్లోనే అంటే మనం సంపాదించుకున్నాం అంత ప్రేమాభిమానం అదంతా, అంటే మనం ఉన్న స్టైలు ప్రేమమానం. అబ్బా ఎప్పటికైనా వీళ్ళు ఎలా ఉంటారు, ఇలా ఉండాలరా ఇండస్ట్రీలో అంటే ఎన్ని స్మగ్గుల్స్ ఎన్ని చాలా ఉన్నాయి తలకపోట్లు. కొంచెం అమౌంట్ దగ్గర అంటే ఇబ్బందులు పడతాం కాదంటలేదు, కానీ మనం చూసుకుని బాగా ఉంటేనే కదా. ఎవరన్నా మరి పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు అంటే ఇప్పుడు విలన్గా చేస్తున్నారు అంటే వాళ్ళు 20, 30, 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు పేరు వచ్చారు, అందుకని ఇప్పుడు వచ్చేసి పేరు వచ్చిన వాళ్ళు. అలాగే వెనకాల వాళ్ళు బట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పెద్ద పేర్లు లేవు చెప్పాలంటే. వాళ్ళు వెనకాల కష్టపడితేనే ఇండస్ట్రీలో రాణించగలం మనం. నేను ఆ కష్టపడుతున్నాను, ఖచ్చితంగా రాణిస్తాను కూడా.
నాకు డైరెక్టర్లు అంటే అందరూ కూడా సపోర్ట్ కూడా కొంచెం చేస్తారని ప్లీజ్ కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి నేను కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.